శుభవార్త ప్రేక్షకులకందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభములు. మరి ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం బూర ధ్వని అనే కార్యక్రమానికి మిమ్మల్ందరినీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మరి ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఈ దినాన మీ జీవితం ఆశీర్వదింపబడాలని, మరి బైబిల్లో ఉన్నటువంటి సత్యాలు మీరు తెలుసుకోవాలని చెప్పేసి మేము ఆశిస్తూ ఉన్నాం. మరి ఈ కార్యక్రమం ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ విషయం మనం మరలా ఒకసారి ఈ యొక్క దినాన మాట్లాడబోతూ ఉన్నాం. మరి అనేకులు స్పందిస్తూ ఉన్నారు, దీవింపబడుతూ ఉన్నారు. మరి యేసు ప్రభు రాక విషయం మనం తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత మనకందరికి కూడా ఉంది. యేసు క్రీస్తు ప్రభు మరలా రాబోతున్నాడు, త్వరగా రాబోతూ ఉన్నాడు. మరి ఈ దినాన ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభు వచ్చే సమయం యొక్క గుర్తులను మనం గమనించి చూస్తూ ఉన్నాం. మరి ఈ దినము మరొకసారి మన ప్యానెల్లో పాల్గొంటున్నటువంటి దైవజనులు, వాక్య జ్ఞానం కలిగినటువంటి దేవుని సేవకులు, మరి మొట్టమొదటిగా మనతో పాటు రెవరెండ్ సుధాకర్ మొండితోక గారు, మరి హిత అనే సంస్థ నడిపిస్తున్నటువంటి వ్యవస్థాపకుడు మనతో పాటు ఉన్నాడు. మరి అతడు అనుభవం కలిగినటువంటి దైవ సేవకుడు, మరి ఇంతకుముందు ఆర్జెడ్ఐఎం అనే చక్కని సంస్థలో పనిచేసి మరి ఎస్ఏబిసి కాలేజీలో కూడా ఒక బైబిల్ టీచర్గా, స్కాలర్గా మరి బైబిల్ నేర్పిస్తున్నటువంటి దేవుని సేవకులు. అంతేకాకుండా మనతో పాటు మరి డేవిడ్ జెఫనయ అనే యొక్క పాస్టర్ మనతో పాటు ఉంటున్నాడు. మరి ఇతడు హైదరాబాద్లో మెన్నైట్ బ్రదరన్ చర్చ్ గోల్కొండ క్రాస్ రోడ్స్కి ఇతడు పాస్టర్గా ఉంటున్నాడు. మరి వీరి తలంపుల ద్వారా ఈ దినాన దేవుడు మనతో మాట్లాడును గాక. మరి ప్రత్యేకంగా ఈ సమయంలో మరి సుధాకర్ మండితోక గారిని, మరి పాస్టర్ డేవిడ్ జెఫ్నే గారిని ఆహ్వానిస్తున్నాం. మరి ఈ యొక్క కార్యక్రమం చక్కని కార్యక్రమము బూర ధ్వని అనేటటువంటి కార్యక్రమం. మరి బైబిల్ తెలిసినటువంటి దేవుని బిడ్డలుగా, మరి బైబిల్ చదివినటువంటి వారిగా, బైబిల్లో మరి బూర ధ్వని విషయం ప్రత్యేకతను మనం ఆలోచిస్తూ ఉన్నాం. మరి రెండవ రాకడ యేసుప్రభు త్వరగా రాబోతూ ఉన్నాడు అనేది ఇది గొప్ప సత్యం. మరి అనేకులు మహానుభావులు పుట్టారు, చనిపోయారు, కానీ వారి సమాధులు ఇంకా మూయబడి ఉన్నాయి. కానీ యేసుక్రీస్తు ప్రభు మాత్రం మూడో దిన తిరిగి లేచి పరలోకానికి వెళ్తూ మరి మీరు ఇంతకుముందు చెప్పినట్లుగా మరలా ఆయన తిరిగి రాబోతూ ఉన్నాడు. కాబట్టి ఈ దినాన మనం సూచనలు, గుర్తులు ఏమై ఉన్నాయి, ఏ విధంగా యేసుప్రభు రాబోతూ ఉన్నాడో మనం ధ్యానించబోతూ ఉన్నాం. మొట్టమొదటిగా మరి పాస్టర్ డేవిడ్ జెఫ్నే గారు, మీరు యేసుప్రభు రాక విషయం కొన్ని విషయాలు మీరు తెలియజేయాలనేసి ఆశిస్తున్నాను. ప్రభు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు. మూడవ సంచికకు ప్రతి ఒక్కరిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మరి అద్భుతమైనటువంటి కార్యక్రమం గతించినటువంటి వారంలో మరి ఐదు విషయాలు మనం ధ్యానం చేశాము. యేసు ప్రభు తన రెండవ రాకడ గురించి మాట్లాడిన మాటలు, దేవదూతల యొక్క ప్రకటన, పాత నిబంధన కొత్త నిబంధనలో ఉన్నటువంటి ప్రవక్తల మాటలు, సృష్టి ఏ విధంగా స్పందిస్తూ దేవుని రాకడ సూచనలు ఇస్తుందో, మరి ఈరోజు కూడా దేవుని యొక్క రాకడ సూచనల గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. ముఖ్యంగా దేవుని వాక్యంలో చూసినట్లయితే దేవుని వాక్యంలో ఉన్నటువంటి 66 పుస్తకాలలో 25% ప్రవచనాత్మకంగా చెప్పబడింది. ఆ ప్రవచనంలో మనం గమనించినట్లయితే 90% యేసుప్రభు యొక్క రెండవ రాకడను అవి సూచిస్తున్నాయి. అయితే భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలను ఒక సరళ రేఖలో ఏకకాలంలో చూడగలిగినటువంటి అల్ఫా ఒమేగా అయినటువంటి దేవుడు, ఆది అంతము లేనటువంటి దేవుని యొక్క కోణములో నుండి దేవుని ఆత్మచేత లిఖించబడినటువంటి దైవ వాక్యాన్ని, ఆ ప్రవచనాన్ని మనం అర్థం చేసుకొని సరి అయినటువంటి రీతిలో విభాగించినప్పుడు మాత్రమే సత్యము మనకు అర్థమవుతుంది. అందుకనే దేవుని వాక్యములో 2 తిమోతులకు రాసిన పత్రిక 2:15 ఏమన్నాడంటే, సత్యవాక్యమును సరిగా విభజించాలి. ఈ దినాల చాలామంది సత్యవాక్యాన్ని సరిగా విభజించలేకుండా, సంఘాలలో సరి అయినటువంటి అవగాహన లేకుండా ఎంతోమంది ఎన్నో కలవరాలను సృష్టిస్తున్నటువంటి
ప్రమాదకరమైనటువంటి పరిస్థితి, ఎన్నో దుర్బోధలు ఉత్పన్నమవుతున్నటువంటి పరిస్థితి, ఎంతో వక్రీకరణ జరుగుతున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం. అందుకని అపొస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 17వచనంలో ఏమంటాడంటే, చాలామంది కలిపి చెరిపేడి పరిస్థితిని మనం గమనిస్తున్నాము. చాలామంది వాక్యాన్ని కలిపి చెరుపుతున్నటువంటి స్థలంలో ప్రతి మాటలో ఉన్నటువంటి పవిత్రత, ప్రతి మాటలో ఉన్నటువంటి ప్రవచన అర్థాన్ని సరి అయినటువంటి వాక్యపు వెలుగులో మనం విభజించినప్పుడు మాత్రమే ఆ సత్యం ఏంటో మనకు అర్థమవుతుంది. మరి దేవుని రాకడ గురించినటువంటి ప్రవచనాలు, యేసు ప్రభు మాట్లాడినటువంటి మాట మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఉంది, చూస్తున్నాము. అదేవిధంగా మరి సంఘానికి అపోస్తలుడైనటువంటి పౌలు ద్వారా ఇవ్వబడినటువంటి ప్రవచనాత్మకమైనటువంటి మాటలు మనం చూసినట్లయితే 2వ తిమోతిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1-5 వచనాల్లో మనం గమనించినట్లయితే, అంత్య దినములలో ఉండబోయేటువంటి పరిస్థితులు, మరి దేవుని రాకడకు ముందు ఉండబోయే పరిస్థితులు, ఆ పరిస్థితుల యొక్క మనుషుల యొక్క నైజం ఎలా ఉంటుంది, వారి ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది, వారి యొక్క జీవన విధానం ఏ విధంగా ఉంటుంది, వారు మౌలికంగా లేక ఆత్మీయంగా మరి ఏ విధంగా పతనమైనటువంటి స్థితిలో, విలువలను కోల్పోయినటువంటి స్థితిలో, జంతువు కన్నా హీనమైనటువంటి మానసిక స్థితిని కలిగినటువంటి స్థితిలో వారు ఏ విధంగా జీవిస్తారు, ఇవన్నీ మీరు చూస్తున్నప్పుడు ఆయన రాకడ సమీపంగా ఉన్నది అన్నది దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నాం. ఆమేన్. పాస్టర్ డేవిడ్, చాలా థ్యాంక్స్. మరి ఈ యొక్క సమయంలో మరి ముఖ్యంగా బైబిల్లో మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయము, అంతేకాకుండా లూకా 21, మరి ఈ 2 అధ్యాయాలలో మరి చక్కగా మరి యేసు ప్రభు రాబోయే సమయంలో ఏ విధంగా ఈ భూలోకం ఉంటుంది, అక్కడ అనేక సూచనలు, ఆయన వచ్చే విధానం విషయం కూడా కొంత మట్టుకు రాయబడి ఉంది. కాబట్టి ఈ సమయంలో మరి సుధాకర్ మండితుక గారు కొన్ని తలంపులు ఈ యేసు ప్రభు రాకడ సూచనల విషయం దయచేసి తెలియజేయాలని కోరుతున్నాం. బ్రదర్ విజయ్, చాలా సంతోషం మరలా మనం ఈ విధంగా కలుసుకొని మన వీక్షకులకు, క్రైస్తవ లోకానికి యేసుక్రీస్తు ప్రభు యొక్క త్వరలో రానున్న 2వ రాకడను గురించి ఈ ప్రాముఖ్యమైన విషయాలు పంచుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయం, అవసరమైన విషయం. మరి ఈ వేదికను మరి ఏర్పాటు చేసినటువంటి శుభవార్త టెలివిజన్ నాయకులకు కూడా మనం అభినందన తెలియపరచవలసి ఉన్నది. అయితే పాస్టర్ డేవిడ్ జెఫనయా చెప్పినట్లు ముందు కొంచెం స్థూల స్థాయిలో సూచనలను గురించి, సైన్స్. ఇప్పుడు జీసస్ క్రైస్ట్ చాలా విషయాలను గురించి మాట్లాడుతూ, మీరు పువ్వులు పూయడం ప్రారంభిస్తే ఈ కాలం వచ్చింది, లేకపోతే మబ్బులు వస్తే ఇలా వస్తుంది అని భౌతికమైన లోకములో కొన్నిటిని చూసి కొన్ని పరిస్థితులు మారబోతున్నాయి, ఇలా జరగబోతుంది అని గ్రహించగలుగుతున్నారు. అదేవిధంగా ఆధ్యాత్మిక రంగములో 2వ రాకడను గురించి కూడా మీరు గుర్తించవచ్చు అని చెప్పారు. అదే మీరు అన్నట్లు మరి మత్తయి 24, 25 2 అధ్యాయాల్లో ఉన్నాయి అంత్య దినములను గురించినటువంటి ప్రభువే మరి ఒలీవల కొండ మీద ఉండి తన శిష్యులకు ఇచ్చినటువంటి ది ఆలివెట్ డిస్కోర్స్ అని అంటారు. చాలా గంభీరమైనది అది. సో అందులో మనకు కనిపిస్తున్నాయి. దాన్నే మార్కు 13వ అధ్యాయంలో సంక్షిప్తంగా చూస్తాం. మీరన్నట్లు లూకా 21:5-19 కూడా చూస్తాం. కరెక్ట్. బట్ స్పెసిఫిక్గా దానిలోనికి వెళ్ళడానికి ముందు వెరీ క్విక్లీ స్థూల స్థాయిలో, మ్యాక్రో లెవెల్లో కొన్ని సైన్స్ ఆఫ్ ది ఎండ్, అంతమునకు సూచనలు. 2వ రాకడ ముందు, లేకపోతే ఆ రాకడ రాబోతుంది అని మనం గుర్తించడానికి మరి సూచనలుగా ఉండే కొన్ని హ్యాపెనింగ్స్ని గురించిన బోధన ఉంది. 1 తిమోతి 4:1-3 తిమోతికి రాస్తూ మరి పౌలు భక్తుడు ఆత్మ ప్రేరేపణతో చెప్పిన విషయాలు 2 ఉన్నాయి. అనేకులు విశ్వాస భ్రష్టులైపోతారు, తరువాత తప్పుడు బోధలు అధికమవుతాయి. మరి పాస్టర్ డేవిడ్ జెఫనయా కూడా ప్రస్తావించారు. మరి ఈ రోజుల్లో అలాంటి తప్పుడు బోధలు ఎంత విస్తారమైపోతున్నాయనంటే, ఎంత అధికమైపోతున్నాయనంటే, తప్పనిసరిగా మనము
యేసు ప్రభు రాకడ దినముల వైపు వడివడిగా పరిగెడుతున్నాము అని అనిపించే విధంగా కనిపిస్తున్నాయి. రెండవ పేతురులో 3:3-13 వరకు అంత్యదినములు సమీపిస్తూ ఉంటే మరి ప్రజలలో దైవభక్తి తక్కువైపోతుంది, గాడ్లెస్నెస్, కరెక్ట్, దేవుని మీద ప్రేమ, భక్తి, భయం తక్కువైపోతాయి, భక్తిహీనత విస్తరించిపోతుంది. అది కూడా మనం కండ్ల కట్టినట్లు ఇప్పుడు చూస్తూ ఉన్నాం. మూడవది, 1 యోహాను 4:18 అంతేకాదు పదే పదే అందులో అంత్యక్రీస్తు మరి బయలుపరచబడబోవడం, ద స్పిరిట్ ఆఫ్ యాంటీ క్రైస్ట్ అని కూడా అక్కడ ఉంటుంది. అంత్యక్రీస్తు యొక్క ఆత్మ కలిగిన వారు పుట్టుకొస్తారు. వారు క్రీస్తు ప్రభు యొక్క విశిష్టతను, దైవత్వాన్ని కాదు అంటారు, వ్యతిరేకిస్తూ ఉంటారు, రకరకాలుగా వ్యతిరేకిస్తూ ఉంటారు. కొంతమందికి తెలియని విషయం ఏంటంటే క్రైస్తవులు అనబడేవాళ్ళు, క్రైస్తవ్యంలో నిపుణులు అనబడేవాళ్ళు, ప్రొఫెసర్స్గా థియలాజికల్ కాలేజెస్లో బోధించే వాళ్ళలో కొంతమంది ఏమంటారు అని అంటే, క్రైస్తవులంగా మనం గుర్తించాల్సింది ఏంటంటే క్రీస్తు మనకు మార్గం, వేరే వాళ్ళకు వేరే మార్గాలు ఉన్నాయి, కాబట్టి మనం మన మార్గంలో నడుస్తూ వారు వాళ్ళ మార్గాల్లో నడిచేటట్లు వారిని ప్రేరేపించాలి, అది మన పని, ఎవరిని మార్చకూడదు, ఎవరిని క్రీస్తును నమ్ముకోండి అని చెప్పకూడదు అని బోధించేవాళ్ళు కూడా ఉన్నారు. అందులో అన్ఫార్చునేట్లీ ఈ దినాలలో అనేకులు కాంప్రమైజ్ అవుతూ ఉన్నారు. మరి వరల్డ్ లో మరి పెద్ద పెద్ద సంఘ నాయకులు, కొన్ని వ్యవస్థాపకుల, పెద్ద వ్యవస్థాపకులు కూడా మరి వన్ వరల్డ్ రిలీజన్ వైపు, అన్ని మతాలు ఒకటే అని చెప్తూ ఉన్నారు. ఎప్పుడైతే మనము యేసు ప్రభు చెప్పాడు, నేనే మార్గం, సత్యం, జీవం, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరు రారు అన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ఒక అలర్ట్, ఒక సూచనలు, లేక ఒక సంఘము జాగ్రత్త పడినట్లుగా మనకు నడిపిస్తున్నాయని అనుకుంటున్నాను. తరువాత మార్కు సువార్త 13:7-8 యుద్ధాలు ఎక్కువ అవుతాయి, ఘర్షణలు ఎక్కువ అవుతాయి, కాన్ఫ్లిక్ట్స్, అవి ట్రైబ్స్ మధ్య కావచ్చు, నేషన్స్ మధ్య కావచ్చు, మరి జాగ్రాఫికల్ రీజియన్స్ మధ్య కావచ్చు, లేకపోతే రిలీజియన్, ఒక్కొక్క రిలీజియన్లోనే అంతర్గతంగా ఉన్నటువంటి విభజనల కారణం కావచ్చు, వార్స్ అండ్ కాన్ఫ్లిక్ట్స్, యుద్ధములు, తరువాత ఘర్షణలు, అవి ఎక్కువ అవుతాయన్నది. మరి మనం ఇప్పుడు ఫోకస్ చేస్తున్నటువంటి 24 మత్తయి సువార్త మనం చూసినట్లయితే అందులో ఒక ముఖ్యమైన విషయం కూడా కనిపిస్తుంది. సువార్త ప్రపంచమంతటా కూడా విస్తారంగా ప్రకటించబడాలి, అందరూ సువార్త వింటే తప్ప రెండవ రాకడ రాదు అనేది చాలా స్పష్టంగా ఉంది 1:14. కాబట్టి ఈ సమయంలో సారీ టు ఇంటరప్ట్ యు, కానీ ఈ సువార్త అనేది ఒక కొన్ని మాటలలో మీరు చెప్తే బాగుంటుందేమో. అవును, ఇది మీరు మంచి ప్రశ్న అడిగారు. ఎందుకంటే సువార్త చెబుతున్నాము అనేవాళ్ళు చాలామంది సువార్త కాని దానిని చెబుతున్నారు. సువార్తకు కేంద్ర బిందువు యేసు ప్రభు, అందుకనే సువార్తను క్రీస్తు కేంద్రిత సువార్త అంటారు, క్రిస్టో సెంట్రిక్. ఇదంతా క్రీస్తు నందు దేవుడు మానవ జాతికి ఇచ్చిన రక్షణ వరాన్ని గురించింది. సో దానిలో ఉన్నటువంటి వేరియస్ ఆస్పెక్ట్స్ ఏంటంటే, జీసస్ క్రైస్ట్ పాపరహితుడుగా కన్యక గర్భములో ధరింపబడి, పాపరహితుడుగా జన్మించి, పాపరహితుడుగా జీవించి, పాపుల యొక్క పాప పరిహారార్థ బలిని చేయడానికి తండ్రికి పరిపూర్ణమైన విధేయత చూపించి యోగ్యుడయ్యాడు. పాపులను రక్షించుటకు పాపరహితుడైన రక్షకుడు అవసరం. ఒక పాపి మరొక పాపిని రక్షించలేడు, గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి త్రోవ చూపలేడు, అంధుడు వేరే అంధునికి మార్గం చూపడలేడు, నిరక్షరాస్యతలో ఉన్నవాడు వేరే వాళ్లకు అక్షరాస్యత అందించలేడు, పాపి పాపిని రక్షించలేడు. సో పాపరహితుడుగా లోకాన్ని రక్షించడానికి వచ్చిన ఏకైక లోక రక్షకుడు యేసు అనే ఆ సత్యం మీదనే సువార్త నిలబడి ఉంటుంది. సో ఆయన కేవలం చనిపోవడమే కాదు,
ఆయనలో పాపము లేదని, పాపము వలన వచ్చిన జీతమైన మరణమును ఓడిస్తూ ఆయన ముందుగానే ప్రకటించినట్లు, మృత్యుంజయుడిగా మూడవ దినమున ప్రవక్తలు ప్రకటించినట్లు, ఆయనే ముందుగా అనేక పర్యాయములు చెప్పినట్లు ఆయన తిరిగి లేచాడు. సో రోమాపత్రికలో 1వ అధ్యాయంలో మనం పౌలు చెప్తున్న దాన్ని చూస్తే, ఆయన మృతులలో నుండి తిరిగి లేవడం వలన ఆయన దేవుని కుమారుడని, లోక రక్షకుడు అని నిర్ధారణ చేయబడుతుంది. మరణానికి ఆయన పైన అధికారం లేదు. సో ఆయన యందు ఎవరైతే విశ్వసిస్తారో, మరణాన్ని జయించిన ఆయన యందు ఉన్న జీవం మనదవుతుంది. అందుకనే 1 యోహాను 5:11-12 ఏముందంటే, దేవుడు మనకు నిత్య జీవమును అనుగ్రహించెను, ఆ నిత్య జీవమును తన కుమారుడైన క్రీస్తు యేసునందు అనుగ్రహించెను, కాగా ఎవడైతే క్రీస్తును కలిగి ఉంటాడో అట్టివాడు నిత్య జీవము కలవాడు. ఎవరైతే క్రీస్తును కలిగి ఉండరో వారు ఇంకనూ తీర్పుకు లోనయ్యున్నారు, మరణం వైపు వెళుతున్నారు. సో ఆ సువార్తను రాజీ పడకుండా ప్రకటించాలి. అది ఈరోజున జరుగుతుంది, మాస్ మీడియా ద్వారా, టెలివిజన్ ద్వారా, రేడియో ద్వారా, తర్వాత ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా, ఫేస్బుక్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు. సో మానవ జాతి చరిత్రలో ఇంతకుముందు ఎన్నడూ లేనంతగా సువార్త విస్తృతంగా ప్రకటించబడుతుంది. సో దీన్ని బట్టి కూడా మనం డెఫినెట్గా అంత్య దినముల వైపు చాలా వేగంగా వెళుతున్నాం. అయితే ఒక క్లారిఫికేషన్ అవసరం బ్రదర్ విజయ్. ఓకే, అంత్య దినములు అనే ఆ ఫ్రేజ్ని చాలామంది అర్థం చేసుకోలేరు. ఓకే, ఉదాహరణకు హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో చదివితే, గతములో నానా విధములుగా దేవుడు తన్ను తాను బయలుపరచుకొనెను, అయితే అంత్య దినములలో తన కుమారుడైన క్రీస్తు ద్వారా తన్ను తాను బయలుపరచుకొనెను. సో ఇన్కార్నేషన్ జరిగింది అంటే ఆయన నరావతారిగా రావడం అంత్య దినములలో జరిగింది అని ఉంది అక్కడ. కరెక్ట్. సో అంత్య దినములు అంటే బైబిల్ని జాగ్రత్తగా చదివితే మనకు ఏమర్థం అవుతుందంటే, ఆయన మొదటి రాకడ నుంచి రెండవ రాకడ వరకు ఉన్న సమయం అంతటిని అంత్య దినములు అంటారు. వండర్ఫుల్. అయితే ఇప్పుడు మనమున్న దినాలను అంత్య దినముల యొక్క అంత్య దినములు. ఇట్స్ వెరీ వెరీ ట్రూ. బ్రదర్ సుధాకర్ గారు, మీరు చక్కని సందేశం ఇచ్చారు. మరి చివరి దినాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, మరి అదేవిధంగా కొన్ని తలంపులు మనం పాస్టర్ డేవిడ్ ద్వారా కూడా మనం తెలుసుకుందాం. బైబిల్లో మరి సూచనలు ఎలా ఉన్నాయి, యేసుప్రభు ఎలా రాబోతున్నాడు, కొన్ని విషయాలు మీరు పంచుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఈ మొండితో ఒక సుధాకరన్న గారు ప్రస్తావించినట్లుగా చాలా విషయాలు, దేవుడు మనల్ని ఎక్కడ కూడా అంధకారంలో ఉంచలేదు, అందరూ అంతటా సువార్త విని రక్షింపబడాలన్నదే ఆయన అభిమతమైనది. దేవుడు తన వాక్యంలో ఎన్నో సూచనల ద్వారా, పాత నిబంధనలో, కొత్త నిబంధనలో ఎన్నో ప్రవచనాల ద్వారా ఆయన రాకడకు ముందు ఉండబోయే పరిస్థితుల గురించి మాట్లాడాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, యేసుప్రభు ధర్మశాస్త్రము కింద ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చినటువంటి వ్యక్తిగా, మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనంలో ఆయన, నేను ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాను కానీ దానిని కొట్టివేయడానికి రాలేదు. అయితే అక్కడ ఉన్నటువంటి మర యూదులతో ఆయన మాట్లాడుతూ, ఆ 7 సంవత్సరాలు అంటే సంఘము ఈ భూలోకములో నుండి మరి మధ్యాకాశంలోనికి పరిశుద్ధులు లేపబడిన తర్వాత ఉండబోయే పరిస్థితుల గురించి ఆ 24వ అధ్యాయం అంతా ఆయన ప్రస్తావిస్తున్నాడు. ఆ 24వ అధ్యాయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే ఆ విషయం చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. మరి దేవుడు ఆయన ప్రజలైనటువంటి ఇశ్రాయేలుల యెడల కూడా ఒక అద్భుతమైనటువంటి ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఆ 7 సంవత్సరాల శ్రమకాలము ముగిసిన తర్వాత మరి దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 27వ వచనంలో చెప్పబడినట్లుగా, అదేవిధంగా మరి యిర్మీయా గ్రంథము 30వ అధ్యాయం 3వ వచనంలో మనం గమనించినట్లుగా, మరి ఆ 7 సంవత్సరాల కాలంలో జరగబోతున్నటువంటి చాలా విషయాల గురించి ఆయన ప్రస్తావిస్తూ, ఆ పరిస్థితులను నీవు ఏ విధంగా ఎదుర్కోవాలి, ఆ కష్టకాలం ఆ చలికాలంలో రాకూడదు, మరి ఆ పరిస్థితులలో మీరు ఎలా ఉండాలి అన్నటువంటి విషయాన్ని ఆయన
ఆ ప్రజలతో అక్కడ మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాము. అయితే ఇవన్నీ కూడా దేవుని రాకడకు ముందు మరి మనము ఒక లార్జర్ వ్యూలో గమనించినట్లయితే పరిస్థితుల గురించి మనకు చాలా చక్కని సూచనలు ఇస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి భౌతికమైనటువంటి పరిస్థితులు, రాజకీయమైనటువంటి పరిస్థితులు, మరి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి అన్రెస్ట్ను మనం గమనించినట్లయితే ఆయన రాకడ చాలా సమీపంగా ఉన్నది. ఆయన మరి ద్వారము యొద్ధనే ఉన్నాడు అన్న వాస్తవాన్ని మనం గ్రహించి మరి మరొక సూచన ఏమిటంటే రాకడకు ముందు భయంకరమైనటువంటి రియల్ ఎస్టేట్ అనేది జరుగుతుంది. మునుపెన్నడు జరగనటువంటి విధంలో మనిషి ఈ రియల్ ఎస్టేట్ విషయంలో కానీ కట్టడం విషయంలో కానీ యేసు ప్రభు 24 అధ్యాయంలో ప్రస్తావిస్తూ నోవహు దినములకు ముందు ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అదే విషయాన్ని మనం ఈరోజు కూడా చూస్తున్నాము. మనుషులు తినడం ఎడల, తాగడం ఎడల, మరి పెళ్ళిళ్ళు చేసుకోవటం విషయంలో లైఫ్లో సెటిల్ అంటాడు. ఏం సెటిల్ అవుతావు రాను, ఇక్కడ ఈ లోకమే నీది కాదు. చనిపోయిన తర్వాత 24 గంటలు కూడా నీ బాడీని ఇంట్లో పెట్టుకోరు. మరి ఈ విషయాలన్నింటినీ మనం గమనించినట్లయితే దేవుని వాక్యము చాలా స్పష్టంగా మనిషికి నువ్వు యాత్రికుడవు, పరదేశివి, ఈ లోకంలో నువ్వు బ్రతుకుతున్న ఈ జీవితం నిన్ను ప్రేమించి ఇచ్చిన దేవునికి సాక్షిగా నువ్వు బ్రతికి ఆయనను చేరుకొని ఆ అనంత జీవితాన్ని జీవించాలన్న దేవుని సంకల్పాన్ని ప్రతి విశ్వాసి మరచిపోకుండా జరుగుతున్న సంబంధాల ద్వారా దేవుడిస్తున్నటువంటి సందేశాన్ని గ్రహించి ఆ సంకేతాలను గ్రహించి మరి సిద్ధపాటుతో ముందుకు వెళ్ళి సంఘము లేపబడే సమయంలో సిద్ధముగా ఉండి లేపబడగలిగినటువంటి స్థితిలో వారు జీవించాలన్నదే దేవుని ఉద్దేశమైన. థ్యాంక్ యూ పాస్టర్ డేవిడ్. మరి సంఘము సిద్ధపడి మరి యేసు ప్రభువుని ఆహ్వానించాలని పాస్టర్ డేవిడ్ గారు చెప్పారు. మరి ఈ సమయంలో ముఖ్యంగా మన ఆడియన్స్కి మరి ఏ విధంగా సిద్ధపడాలి, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి క్వశ్చన్, ఎందుకంటే ప్రశ్న, ఎందుకంటే చాలామందికి సంఘములో ఉన్న వారికి కూడా ఎలా సిద్ధపడతాం మనం. యేసుప్రభు వస్తున్నాడని అయితే మాకు తెలుసు, బైబిల్లో ఉంది, అనేకులు చెప్తూనే వస్తూ ఉన్నారు, ఆయన త్వరగా రాబోతున్నాడు, కానీ ఎలాగ సిద్ధపడాలి మొట్టమొదటి ప్రశ్న. మరి లోకస్తులకు ఈ సిద్ధపాటు అంటే ఏంటి, సంఘంలో ఉన్న వారికి సిద్ధపాటు అంటే ఏంటి, పాస్టర్ బ్రదర్ సుధాకర్ గారు చెప్తే బాగుంటుంది. షూర్ బ్రదర్ విజయ్. ఇప్పుడు మొదటి తెస్సలోనికయలకు రాసిన గ్రంథం 5:2-3 చూసిన మత్తయి 24:44 వచనంలో చూసిన ఒకటి చాలా స్పష్టంగా ఉంది. ప్రజలు ఎప్పుడైతే అంతా బాగుంది, పీస్ఫుల్గా ఉంది, ఇప్పుడు రాకడ రాదేమో అని అనుకుంటారో అప్పుడే రాకడ వస్తుంది. అందుకని బైబిల్లో ఒక ఎనాలజీ ఉంది, ఓకే, దొంగ ఎప్పుడు వచ్చునో మనకు తెలియకుండా వస్తాడు. కరెక్ట్. ప్రభు రాకడ కూడా అలాగే ఉంటుంది. అంటే ఆయన దొంగలాగా వస్తాడు అనేది కాదు పోలిక, దొంగ మనం ఎక్స్పెక్ట్ చేయని టైంలో ఎలా వస్తాడో ప్రభు వితౌట్ వార్నింగ్, వితౌట్ అవర్ రికగ్నిషన్ సడన్గా వచ్చేస్తాడు అని ఉంది. అందుకనే ఈ రెండవ రాకడను గురించిన బోధనన్నిటిలో కూడా ఏముందనంటే ఆయన ఎప్పుడు వస్తాడో ఎవరికీ తెలియదు, కాబట్టి ఎప్పుడు వచ్చినా నీవు సిద్ధంగా ఉండాలి. ఆమేన్. దానిలో ఒకటి ఏంటంటే కీప్ షార్ట్ అకౌంట్స్ విత్ గాడ్, అంటే ఎప్పటికప్పుడు మన పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మన ప్రవర్తన అంతటిలో పరిశుద్ధతను ఆయన ఎక్స్పెక్ట్ చేస్తాడు. నేను పరిశుద్ధుడను కాబట్టి మీరును మీ సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. సో పరిశుద్ధతను కాపాడుకుంటూ ఉండాలి. మూడవది గృహ నిర్వాహకత్వం. ఆయన మనకి ఇచ్చినటువంటి ప్రతి దానిని గురించి ఏం చేశాము, ఎలా చేశామని లెక్క చూసుకోవడానికి వస్తున్నాడు, టు సెటిల్ అకౌంట్స్. సో వీ షుడ్ బి ఫెయిత్ఫుల్ స్టూవర్డ్స్ ఆఫ్ అవర్ టైమ్, ట్రెజర్స్ అండ్ టాలెంట్స్. ఐ థింక్ దీస్ ఆర్ ద 3 ఇంపార్టెంట్ వేస్ ఇన్ విచ్ వీ షుడ్ ప్రిపేర్ అవర్ సెల్ఫ్స్. మీరు ఈ సత్యాలు చెప్తూ ఉంటే మరి బైబిల్లో జక్కయ్య విషయం నాకు జ్ఞాపకం వస్తూ ఉంది. మరి జక్కయ్య ఇంటికి యేసుప్రభు వెళ్ళినప్పుడు నేడు ఈ గృహానికి రక్షణ వచ్చి ఉన్నది అంటాడు. కానీ ఆ మాటకు ముందు ఈ జక్కయ్య యేసుప్రభుతో అకౌంట్ సెటిల్ చేస్తాడు. దాని తర్వాత యేసుప్రభు ఆ కుటుంబంలో ఈ మాటను చెప్తూ ఉన్నాడు, నేడు ఈ గృహానికి రక్షణ వచ్చి ఉన్నది. మరి ఈ సమయంలో పాస్టర్ డేవిడ్ గారు మరి అనేక విధమైనటువంటి సూచనలు లేక ఏ విధంగా యేసుప్రభు వస్తాడు, ఎలాగ మనుషులు గుర్తుపట్టాలి ఆయన వచ్చే సమయం ఇది, పాస్టర్ సుధాకర్ గారు కొన్ని విషయాలు చక్కగా చెప్పారు, మరి మీరు కూడా కొన్ని సత్యాలు
పంచుకుంటే బాగుంటుంది. దేవుని రాకడ గురించినటువంటి వివరణ ఆ దినంలో మరి ఎలా ఉంటుంది అన్న విషయాన్ని అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనాల్లో మనం గమనిస్తున్నాం. 5వ వచనంలో మనం గమనించినట్లయితే, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారై యుందురు, అట్టి వారికి విముఖుడవై యుండుము. అంత్య దినములలో దేవుని రాకడకు ముందు ఇది ఒక భయంకరమైనటువంటి సూచనగా మనం చూస్తున్నాం. మరి ప్రతివాడు, తెలుగులో ఒక సామెత ఉన్నది, అంతా శాకారులే రొయ్యల ముళ్ళు ఎక్కడ వాయని, అంటే అంతా మాట్లాడేది ఇది వేదాంతమే, అంతా భక్తి గురించే మాట్లాడతాడు. భక్తి మాటలలో కనిపిస్తుంది కానీ ఆ హృదయంలో జీవితంలో కనిపించదు. ఎవడైనా వాన్ని ప్రశ్నిస్తే ఇది మై పర్సనల్ లైఫ్ బ్రదర్, ఈ పర్సనల్ లైఫ్ నువ్వు రావద్దు అంటాడు. యేసు ప్రభు ఆయన పర్సనల్ లైఫ్ గురించి, మరి ఆయన శిష్యులు ఆయన వెంట వచ్చి, బోధకుడా రబ్బాయి నువ్వు ఎక్కడ ఉంటున్నావు అంటే వచ్చి చూడు అన్నాడు. అంటే ఈరోజు అంత్య దినాలలో మరొక భయంకరమైనటువంటి సూచన ఏమిటంటే, వాడు బోధించేది ఒకటి, వాడు బ్రతికేది మరొకటి. అది చాలా పెచ్చుమీరినటువంటి స్థితి. వారి యొక్క పాప జీవితాన్ని అంగీకరించినటువంటి స్థితి, వాక్యపు విరుద్ధమైనటువంటి జీవితము, రోత జీవితము. ఇప్పుడే అన్నగారు చెప్పినట్టుగా పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేడు. మరి ఈరోజు గమనించినట్లయితే చాలామంది విచారమైనప్పటికీ వాస్తవం ఏంటంటే భయంకరమైనటువంటి వ్యభిచార జీవితాన్ని, ఎక్స్ట్రా మ్యారిటల్ లైఫ్, మరి వాడికి ఉన్నటువంటి వాక్కు దాటిని బట్టి మాట్లాడుతున్నాడు కానీ దేవుని ఆత్మచేత దేవుని సత్యాన్ని బోధించటం లేదు. మరి దేవుడు వాడుకుంటున్నాడండి అని వాటిని సమర్థించే మూర్ఖమైనటువంటి, అజ్ఞానమైనటువంటి క్రైస్తవులు కూడా లేవనెత్తబడి వారికిని సపోర్ట్ చేసే విధానం కూడా ఈ దినాల్లో మనం గమనిస్తుండగా దేవుడు ఏమంటున్నాడంటే, అది ఒక భయంకరమైనటువంటి సూచన నా రాకడకు ముందు. పైకి భక్తి వలె కనిపిస్తారు కానీ ఆ శక్తి లేనటువంటి భక్తి వారిని కూడా విమోచించలేదు, వారిని కూడా రాకడంలో లేవనెత్తలేదు. వారు లేపబడాలంటే శక్తి కలిగిన, పరిశుద్ధుడైన, పవిత్రుడైన దేవుని పోలి దేవుని వలె వారు బ్రతకాలి అన్నది ఒక గొప్ప సూచన. యా, ఈ కార్యక్రమంలో చక్కని తలంపులు మీరు తెలియజేశారు. మరి పాస్టర్ డేవిడ్ జఫనయ్య గారికి, మరి బ్రదర్ సుధాకర్ మొండితోక గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ముగింపులో ఒక మాట నా జ్ఞాపకం వస్తోంది, ప్రియమైనటువంటి ప్రేక్షకులారా, మరి వాట్ ఈస్ సిన్ అండ్ వాట్ ఈస్ నాట్ సిన్, ఏది పాపము ఏది పాపము కాదు అంటే, ఒకసారి నేను ఏం విన్నానంటే, ఏదైతే దేవుణ్ణి మహిమపరుస్తుందో అది పాపము కాదు, ఏదైతే దేవునికి మహిమ తేదో అది పాపము అని ఒకసారి నేను నేర్చుకున్నాను. అది నా జీవితాన్ని ప్రభువులో నడవడానికి నాకు సహాయపడుతూ వస్తుంది. యేసుక్రీస్తు ప్రభు త్వరగా రాబోతూ ఉన్నాడు. బూర ధ్వని అనే ఈ చక్కని ప్రోగ్రామ్ని మీరు చూస్తున్నారు. మరి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. మరి బైబిల్లో ఉన్నటువంటి సత్యాన్ని మీరు గమనించి నేర్చుకొని మీరు ఆశీర్వదింపబడి, ప్రభు త్వరగా రాబోతున్నాడు గనక సిద్ధపడి ఆయనతో ఉండేటటువంటి జీవితము మనమందరము అనుభవించదుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.